లోని శ్రీ కోదండ రామాలయంలో జై శ్రీరామ్ జై హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో 41వ రోజు నిత్య అన్నదానంలో భాగంగా ఈ రోజు సోమారపు అరుణ్ హనుమాన్ భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్ మాట్లాడుతూ నిత్య అన్నదానంలో పాల్గొన్న ఆంజనేయ స్వామి భక్తులకు వారి కుటుంబాలకు మంచి జరుగునని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు జై హనుమాన్ భక్త మండలి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భగవద్భావత ఆచార్య ప్రసాదేన వంశాభివృద్ధి రస్తు గోత్రాభివృద్ధి రస్తు దిన దిన అభివృద్ధి రస్తు దేవుల హనుమానికి. ఈరోజు అమ్మా మరి కోదండ రామాలయం కిచ్చేసి మరి అన్నదానంలో పాల్గొంటున్న ఆంజనేయ స్వామి భక్తులకు మరి ఈ కార్యక్రమాన్ని మరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దాతలకు మరి ఈ కార్యక్రమానికి చాలా మంది కూడా సహకరిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం లేరు, వారికి కూడా అందరికి కూడా ఆ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి అందరు కూడా కుటుంబాలు దినదిన అభివృద్ధితో ముందుకెళ్లాలని చెప్పేసి మరి కలియుగ దైవం ఆ హనుమంతుడిని అందరు కూడా తలుచుకోవాలి. మరి పెద్దలు చెప్పినట్టు ప్రత్యక్ష దైవం మనకి ఎక్కడైతే ఇప్పటికి కూడా మరి కలియుగంలో మనతో ఉన్నవాళ్ళు ఆ భగవంతుడు ఆ హనుమంతుడు మరి ఆయన తలుచుకుంటే ఖచ్చితంగా మరి దుష్టుల నుంచి మనని దూరం ఉంచుతారు, మనకందరు కూడా మంచి జరుగుతుంది. మరి ఇదే విధంగా భక్త జనులు ఇతనే పెరుగుకుంటూ పోయి మరి కలియుగంలో అందరికి అవసరము మరి ఆంజనేయ స్వామి మరి ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాం.